ముందుగా ఓటరు దేవుళ్ళు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పెద్ద ఎత్తున రికార్డ్ స్థాయిలో మచిలీపట్నం చరిత్రలోనే ఫస్ట్ టైం 82% పోలింగ్ జరగడం అనేది మచిలీపట్నం చరిత్రలోనే ఫస్ట్ టైం జరిగింది. లాస్ట్ టైం కన్నా అదనంగా 3% ఎక్స్ట్రా పోల్ అయిందంటే ఇవాళ ప్రజలు ఎంత కసిగా ఇవాళ పోల్ చేయాలనేది. ఉదయం నుంచి నేను 7 గంటలకి పోలింగ్ బూత్కి వెళ్తే అప్పటికే గంట ముందు నుంచి పోలింగ్ బూత్లో వేచి చూస్తూ ఉన్నారు. రాత్రి 2 గంటల వరకు, మిడ్నైట్ 2 గంటలైంది పల్లితుమ్మలపాలెంలో, రాత్రి 2 గంటలకి పోలింగ్ మూసిందంటే గొడుగుపేట, బలరామునిపేట, గాంధీ విద్యాలయం, కరగ్రహారం, కలికన్పేట, గొడుగుపేట దాదాపు ఒక 15 బూత్లు అయితే 10 గంటల వరకు కూడా పోల్ అవుతానన్నాయి. పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి చూస్తాం జరిగింది. ఆ పోలింగ్ స్టేషన్లో కనీసం గాలి లేదు, సఫికేషన్, లోపలంతా కూడా ఉమ్మ పెట్టేస్తుంది. అయినా కూడా పట్టుదలగా ఆడబిడ్డలు నుంచున్నారు రోడ్డు అక్కడ ఉన్నటువంటి పోలింగ్లో. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, వాళ్ళకి ఎన్ని జన్మలెత్తి వాళ్ళకి సేవ చేసుకున్నారు, రుణం తీర్చలేము. అట్లాంటి కార్యక్రమాలు ఆ పోలింగ్ స్టేషన్లో ఆడతల్లు 7 గంటలు 8 గంటలు వేచి ఉన్నారు లైన్లో, క్యూ లైన్లో. నిజంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు యొక్క విలువని కాపాడినందుకు ఆ మహాతల్లులకి, అన్నలకి, తమ్ముడికి, పెద్దలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిన్న జరిగినటువంటి పోలింగ్ యొక్క విధానం చూస్తే ప్రజలు ఏ రకంగా నిర్ణయించడానికి వాళ్ళు ఎంత కసిగా వచ్చి పోల్ చేశారనే దానికి, ఇందాక పెద్దలు బాలసౌర్ గారు చెప్పినట్లుగా దేశ విదేశాల నుంచి లక్షలు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఓటు వినియోగించడమే కాకుండా 10 మందిని ప్రభావితం చేయాలని, వాళ్ళు దాదాపు సంవత్సరాల నుంచి అక్కడి నుంచి ఫోన్ కాల్స్తో ప్రజల్ని కూడా ఏమైపోతున్నాం, మన భవిష్యత్ ఏమైపోతుంది, మన బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది, రండి మీరు కూడా చేతిని కండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి 4 రోజులు 2 నెలలు ఆరోగ్యాలు కూడా లెక్క చేయకుండా హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, బాంబే నుంచి, ఢిల్లీ నుంచి, ఎక్కడ దేశ నలుమూలల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చారంటే ఇది చాలా, వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే. అంత అద్భుతంగా వాళ్ళు వచ్చి పోల్ చేసుకున్నారు, నిలబడ్డారు పోలింగ్ స్టేషన్లో నిలబడ్డారు. మరి నిన్న పల్లెతుమ్మలపాలెంలో అయితే ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ముందు ఆడవాళ్ళని పోల్ చేయమని చెప్పి వాళ్ళు దాదాపు ఆడవాళ్ళు అయితే 12 గంటల వరకు లైన్లో నుంచి పోల్ చేశారు. అక్కడ మిగిలిన టైం 2 గంటలు మగవాళ్ళు వచ్చి పోల్ చేసుకున్నారంటే అక్కడికి వెళ్ళి గొడవలు పెట్టాలని, పోలింగ్ ఆపిచ్చేయాలని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉదయం నుంచి కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు. బలరాంపేటలో నేను ఒక క్యాండిడేట్ని, 6 గంటల పోలింగ్ సమయం అయిపోయింది, డోర్లు వేసారు. యాజ్ ఎ క్యాండిడేట్గా నేను లోపలికి వెళ్ళడానికి నాకు అధికారాలు ఉన్నాయి, పోలింగ్ జరుగుతున్నప్పుడు చూసుకోవడానికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్కి అధికారాలు ఉంటాయి, నేను వెళ్ళకూడదని చెప్పి అక్కడ గొడవ చేయాలని చెప్పి చేయటం. అయినా సరే మేము వెనక్కి తగ్గాం. ఇలాంటి దుర్మార్గాల్ని రద్దు చేయటం అనేది పేర్నాని గారు దాదాపు 2-5 సంవత్సరాలు ఇదే కార్యక్రమం చేశాడు. ఆయన పోలింగ్ టైంలో కూడా చేయాలని ప్రయత్నం చేశారు. వాళ్ళ కుమారుడు కొంతమంది గంజాయి బ్యాచ్ని పంపించి చేసినటువంటి అరాచకాలు, నేను గతం కూడా చెప్పా పేర్నాని గారు నీకొక్కడికే కాదు బిడ్డ, ప్రతి బిడ్డ కూడా వాడికి తండ్రి ఉంటారు, వాళ్ళు బాధపడతారు నీ కొడుకు కోసం, వాళ్ళందరి జీవితాలు పాడు చేయమాకని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. నిన్న కూడా అదే పరిస్థితి, తాగిచ్చి, గంజాయిలు పోయిచ్చి, కర్రలు ఇచ్చి, రాడ్లు ఇచ్చి, కత్తులు ఇచ్చి, కొత్త కొత్త ఆయుధాలు. ఇది కడప జిల్లా చేయాలనుకుంటున్నారా, మరి లేకపోతే మరో బందర్ని మరో బీహార్గా చేయాలనుకున్నారా, నాకు అర్థం కాలేదు.